బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పొత్తు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది అందులో ఇప్పుడు నర్సాపురం కూడా చేరింది నర్సాపురంలో జనసేన టీడీపీ పొత్తు ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది ఇరు పార్టీల మధ్య టికెట్ వార్ ముదురుతోంది నర్సాపురం టికెట్ ను మాకు ఇవ్వాలి అంటే మాకు ఇవ్వాలి అంటూ టీడీపీ జనసేన నాయకులు ఒకరికొకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు జనసేన నేత బొమ్మడి నాయకర్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడికి టికెట్ అంటూ అక్కడ నినాదాలు జరుగుతున్నాయి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలోనే ఉన్నారు బొమ్మడి నాయకర్ గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఆయన రెండో స్థానంలో నిలిచారు టీడీపీ నుంచి అక్కడ టికెట్ తనకే అని మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు కూడా అంటున్నారు మాధవ్ నాయుడు 2014 లో మాధవ్ నాయుడు టీడీపీ తరపున పోటీ చేసి అక్కడ నుంచి గెలిచారు మరోవైపు ఎన్ఆర్ఐ కొవ్వాలి ఎతిరాజ రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీ నుంచి ఈసారి టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు ఇటీవల అనుచరులతో సమావేశమయ్యారు కొవ్వాలి రామ్మోహన్ నాయుడు కొద్ది రోజుల క్రితమే పవన్ సమక్షంలో సుబ్బారాయుడు కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు పొత్తులో భాగంగా జనసేన టికెట్ కొత్తపల్లిదే అని ఆయన అనుచరులు చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ కేటాయిస్తారో అని ఇప్పటికే జనసేన నుంచి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు ఒకవైపు జనసేన మాకు టికెట్ అంటే టీడీపీ మాకు టికెట్ అంటుంది సో ఈ పరిణామాన్ని అధిష్టానం ఏ విధంగా ఇరు పార్టీల నేతలు కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం మనోజ్ నర్సాపురం టికెట్ ఎవరికి కేటాయించే అవకాశం ఉంది జనసేన పోటీ చేసే అవకాశం ఉందా టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందా ఒకవేళ జనసేన నుంచి పోటీ చేస్తే మాధవ్ నాయుడుకు టికెట్ ఇస్తారా లేకపోతే ఇద్దరాజ రామ్మోహన్ నాయుడుకు టికెట్ ఇస్తారా ఒకవేళ జనసేన నుంచి పోటీ చేస్తే గతంలో పోటీ చేసిన బొమ్మిడి నాయకరే పోటీ చేస్తారా కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ చేసే అవకాశం ఉందా ఏం జరగబోతుంది అక్కడ గత కొన్ని రోజుల క్రితమే జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరు కూడా ఉమ్మడి అభ్యర్థుల లిస్టులు ప్రకటించారు అయితే ప్రకటించిన చోట గొడవలు అవుతుంటే ఇటు ఇంకా టికెట్లు ప్రకటించని చోట్ల కూడా వివాదాస్పదంగా మారింది ఆ స్థానంలో నర్సాపురం నియోజకవర్గం ఒకటి ఇక్కడ జనసేన నుంచి ఇద్దరు టీడీపీ నుంచి ఇద్దరు ఇటీవల జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు కొత్తపల్లి సుబ్బారాయుడు జాయిన్ అయిన అనంతరం కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు అనుచరు వర్గం అంతా కూడా ఆ నర్సాపురం టికెట్ కొత్తపల్లి సుబ్బారాయుడికి ఓకే అయిపోయింది అంటూ కూడా వారి అనుచరు వర్గం చెప్తుంది కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పనప్పటికీ కూడా ఎవరైతే కొత్తపల్లి సుబ్బారాయుడు అనుచరు వర్గం ఉంటుందో వారంతా కూడా నర్సాపురం నుంచి పోటీ చేసేది కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన నుంచి అంటున్నారు ఆ కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గం అంతేకాకుండా బొమ్మిడి నాయకర్ కొత్తపల్లి సుబ్బారాయుడు కాకుండా జనసేనలో 2019 పోటీ చేశారు ఆ రెండవ స్థానంలో నిలిచారు గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా పొద్దుల భాగంగా ఈ సీటు బొమ్మిడి నాయకరికి వెళ్తుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమయ్యాయి కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు కూడా పొత్తుల భాగంగా ఈ సీటు టీడీపీకి వస్తుంది మరోసారి ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తానంటూ కూడా బండారు మాధవ నాయుడు తన అనుచరులకు చెప్పారు ఇప్పటికే ఆయన గ్రౌండ్ లెవెల్ లో వర్క్ కూడా మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో కొవ్వలి ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు ఈయన 2014 ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనంతరం కూడా తన యొక్క సోదరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికల్లో నిలబడారు అప్పటి నుంచి కూడా కొవ్వలి ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు టీడీపీలో అరంగేట్రం చేశారు అంతేకాకుండా 2014 మాధవ నాయుడు గెలుపు కూడా కృషి చేశారు అనంతరం ఆయన అమెరికా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన సొంత వ్యాపారాలు చూసుకున్నారు ఆ తర్వాత 2019 అక్కడికి నియోజకవర్గానికి రాకపోయినప్పటికీ కూడా 2019 బండారు మాధవ నాయుడు ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి వచ్చారు టీడీపీ నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అప్పటి నుంచి కూడా టికెట్ నాదే అంటూ కూడా ఆయన నర్సాపురం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు అయితే తాజాగా గత కొన్ని రోజుల క్రితం కొవ్వలి ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు తన అనుచరవర్గంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఒకటే చెప్పారు ఆయన కనీసం నాకు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు చాలా బాధగా ఉంది నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఎన్నో పోగొట్టుకున్నాను దాదాపు గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా చేసుకున్నాను ఈసారి టికెట్ నాకే వస్తుందని ఆశించాను కానీ కనీసం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నాకు చాలా బాధాకరమని ఎత్తిరాజ రామ్మోహన్ నాయుడు తన అనుచర వర్గంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే మొత్తంగా కూడా ఇటు టీడీపీ నుంచి ఇద్దరు జనసేన నుంచి ఇద్దరు కూడా నర్సాపురం టికెట్ ఆశిస్తున్నారు పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరికి వెళ్తుంది అనేది ఇంకా చెప్పలేని పరిస్థితి ఇటు జనసేనకే టికెట్ వెళ్తుందని గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీకి వెళ్తుందని ఈ సీటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఈ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీటు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి కాకపోయినప్పటికీ కూడా కొన్ని చోట్ల సీట్లు ప్రకటించినా అక్కడ గొడవలు జరుగుతుంటే ఇక్కడ సీట్లు ప్రకటించక ముందే వేడి రాజకీయ వేడి అయితే పెద్ద ఎత్తున నెలకొందని చెప్పాలి ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే ఉంది కానీ ఇటు టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన వర్గం విభేదిస్తుంది ఇటు జనసేనకి ఇస్తే టీడీపీ వర్గం విభేదిస్తుంది కానీ
ఇరు పార్టీల నాయకుల్ని ఏమన్నా పిలిచి అధిష్టానం ఏమన్నా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుందా లేకపోతే టికెట్ అనౌన్స్ చేసేస్తుందా అనేది అయితే వేచి చూడాలి. కానీ నర్సాపురం పొత్తులో భాగంగా ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? గత ఎన్నికల్లో కూడా జనసేన రెండవ ప్లేస్ లో ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఎవరి కాళ్ళు విడివిడిగా పోటీ చేసినా జనసేన రెండో ప్లేస్ లో ఉన్న నేపథ్యంలో జనసేన అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అది కూడా జనసేన రెండో ప్లేస్ లో ఉంటే స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. బొమ్మిడి నాయకులు ఎవరైతే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గత 2019లో ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారో స్వల్ప ఓట్ల మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముదునూరు ప్రసాద్ రాజు ఆయనపై స్వల్ప ఓట్ల మెజారిటీతో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన ముదునూరు ఎవరైతే బొమ్మిడి నాయకులు ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా కూడా వర్క్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అన్ని సమావేశాల్లోనే పాల్గొంటున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు చేరక ముందు కూడా టికెట్ అయింది అన్నారు. టీడీపీ కూడా అప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉంది. నియోజకవర్గంలో నర్సాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా కొన్ని రోజులకి నర్సాపురం బొమ్మిడి నాయకరే ఎమ్మెల్యేగా ఉంటారని కూడా అన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి గత 2 నెలల నుంచి ఈ వ్యవహారం అయితే మరింత చర్చకు దారితీస్తుంది. ఇటు టీడీపీకి సంబంధించి టికెట్ వెళ్తుంది అని అంటున్నారు. అయితే పూర్తిగా కూడా ఎటు చెప్పలేని పరిస్థితి. అధినాయకులు ఎవరికి సీటు కేటాయిస్తారనేది చూడాలి. కాకపోతే ఎవరికి ఇచ్చినా కానీ ఇబ్బందికర పరిస్థితి మారే అవకాశం ఉంది నర్సాపురం నియోజకవర్గంలో. అయితే కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు తానికి టిక్కెట్ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. అంటే ఏమన్నా వైసీపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. రైట్ మనోజ్, నర్సాపురంలో తలనొప్పిగా మారింది టీడీపీ జనసేన పొత్తు. ఇరు పార్టీల మధ్య టికెట్ వారు ముదురుతోంది. మాకు టికెట్ అంటే మాకు టికెట్ అని టీడీపీ జనసేన నాయకులు అంటున్నారు. మరోవైపు జనసేన నేత బొమ్మిడి నాయకర్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడికే టికెట్ అంటూ ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇటు టీడీపీ నుంచి టికెట్ తమకే అని మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు అంటూ ఉంటే, ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు నాకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు నాకు టికెట్ ఇవ్వాలి కానీ టీడీపీ నేతలు పట్టించుకోవట్లేదు అని యతిరాజు రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఒకసారి యతిరాజ రామ్మోహన్ నాయుడు మీడియాతో ఏం మాట్లాడారు చూద్దాం. గత 3 సంవత్సరాలుగా జరిగిన మీటింగ్లకి దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ మీటింగ్ కార్యకర్తలు అందరూ చాలా చక్కగా అభిప్రాయం చెప్పారండి. అందులో కొంతమంది నాయకులు పాజిటివ్ గా మాట్లాడారు, కొంతమంది నాయకులు మోడరేట్ గా మాట్లాడారు. అందరికీ కూడా అందరి సజెషన్స్ కి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. రెండు వేల 2012 ఎన్నికలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ పరిస్థితి ఎటువంటిదో నేను బయట నుంచి చూశానండి. అప్పుడు నేను దూరంగా ఉన్నాను పార్టీకి. 8,000 ఓట్లు వచ్చిన 2012 బై ఎలక్షన్ ఉన్న పార్టీని 2014లో 72,000 అసెంబ్లీకి తీసుకురావడానికి ఎంత నెట్వర్క్ చేయాల్సి వచ్చింది, ఎంత హుషారు తీసుకురావాల్సి వచ్చింది అన్నది నర్సాపురం తెలుగుదేశం పార్టీయే కాదు నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ప్రతి నియోజకవర్గంలో ఈ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. దాని తదనంతరం అందరూ కూడా నాయకత్వం ఇక్కడ పనిచేసిన నాయకత్వం అందరూ కూడా ప్రజలు అనుభవించారు. నేను మాత్రం దూరంగానే ఉన్నానండి. ఏనాడు పార్టీ గుమ్మం తప్పలేదు, ఏనాడు మున్సిపాలిటీ గుమ్మం తొక్కలేదు. 2019 ఎలక్షన్ వచ్చింది. ఈ మధ్యకాలంలో 2014 నుంచి 2019 వరకు పార్టీకి పరోక్షంగా బోల్సాలు సహకరించాల్సి వచ్చింది. ఎంత చెప్పినా తక్కువే. 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు మాధవ్ నాయుడు గారు ఫోన్ చేసి ఎలక్షన్ కదా నువ్వు రావాలి అని 4 సార్లు ఫోన్ చేశారు. నేను వచ్చి పెద్దగా చేసేదే ఉంది కదా, నువ్వు ఎలక్షన్ చేసుకుంటున్నావు కదా, చేసుకుని అందరూ ఉన్నారు కదా అని చెప్పాను. లేదు లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పి ఆయన 4 సార్లు ఫోన్ చేస్తే వచ్చాను ఓటేయడానికి, తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి. అప్పుడున్న ట్రెండ్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనకి వేయాలని అనుకుంటున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నా గుమ్మం తొక్కి పని అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, నాతో అవసరం లేకపోతే మీ ఇష్టం చేసుకోండి. నేను మన పార్టీలో ఉన్నంతసేపు కమిట్మెంట్గా ఉండాలి. ఒక నాయకుడితో ప్రయాణం చేస్తున్నంతసేపు ఒక నిబద్ధత తోటి కమిట్మెంట్ తోటి ఒక నిజాయితీగా వ్యవహరించాలి. నేను తెలియజేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా సుబ్బారెడ్డి గారు తెలియజేసిన పార్టీ చాలామంది అనేవారు మీరు కాపులో పట్టలేదా, మీరు కాపులకు వ్యతిరేకంగా పనిచేస్తారని. నేను కులానికంట పార్టీకి కులానికంట వ్యక్తిత్వానికి ఫ్రెండ్స్కి మంచి జరగాలి, నాతో అందరూ కలిసి ఉండాలని కోరుకునే మనిషి.
2019 ఎలక్షన్ అయిపోయిందండి. 2019 లో ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది జరుగుద్దని నాకు 2018లోనే అర్థమైంది. మా నాన్న మా అమ్మగారి సంస్థకానికి మా అమ్మగారి సంస్థకానికి వచ్చాను. ఇక్కడ ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు, రెస్ట్లెస్ గా ఉన్నారు. సరే అయిపోయింది 2021. మా చిన్నాన్నగారు పోవడం జరిగింది. ఆయన అప్పుడు చనిపోయారు. అధికారానికి నేను వచ్చానండి. వచ్చినప్పుడు వెళ్ళిపోతుండగా ఒక గంటలో వెళ్ళిపోతుండగా రామరాజు గారు ఫోన్ చేశారు. నాకు చిన్న మాట్లాడి పని ఉంది, నేను వస్తున్నాను. ఇలా జస్ట్ ఏదో క్యాజువల్గా ఇలా మున్సిపల్ హాల్స్ వచ్చింది. ఇలా ఏదో రెండు మూడు విషయాలు మాట్లాడిన తర్వాత ఇలా జరుగుతుంది ఇక్కడ. సో పార్టీని ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు ఏంటని చెప్పడం జరిగింది. అయిపోయిన వారం రోజులకి నేను అనుకున్న మార్చి 4వ తారీఖు అన్నమాట 2021 నాకు షరీఫ్ గారు ఫోన్ చేయడం జరిగింది. అంతకుముందు 7 ఏళ్ళలో నాకు ఎప్పుడు 2014 నుంచి 2021 వరకు ఏ నాయకుడు ఏ వ్యక్తి ఎవరు కూడా పార్టీ గురించి కానీ దేని గురించి కానీ ఫోన్ చేయలేదు. నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళాను, రామరాజు గారికే చైర్మన్ వచ్చినప్పుడు ఒకసారి బొకేలు ఇచ్చి వచ్చానండి. ఎమ్మెల్యే గారింటికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏదైనా అవసరం ఉంటే ఆయన మా పని ఉన్న కార్యక్రమం ఉన్న మా ఇంటికి ఆయన వచ్చారు. ఇలా పార్టీ ఎలక్షన్ జరుగుతుంది, మున్సిపల్ ఎలక్షన్కి మీరు కొంచెం సహకరించాలి అని చెప్పారు. నేను సహకరిస్తానండి, సహకరించి కాదండి భుజాలు వేసుకోవాలి అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నేను మీకు టికెట్ ఇస్తాను, మీరు పార్టీకి పనిచేయండి అని చెప్పారు. నాకు నేను అప్పుడు చెప్పాను సరిగ్ గారికి, నాకు ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలని అవసరం లేదండి, నాకు అంత అర్జెన్సీ లేదు, నేను దూరంగా నా లైఫ్ నేను జీవిస్తున్నాను, పార్టీకి పనిచేసిన తర్వాత కూడా ఎప్పుడు